తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంకా పరిపాలన సాధ్యం కావడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేతలకు జల్సలకే పరిమితం అవుతున్నారని మండిపడుతున్నారు. ప్రాజెక్టులో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్ సబ్ కమిటీ వేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి జగదీష్ రెడ్డి. చేస్తే వరుణుడి కర్ణిస్తాడనో, లేదు ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనో, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఉంది తప్పకుండా వస్తాయి నీళ్లు అన్న విశ్వాసంతో నాట్లు పెడుతున్నారు రైతులు. ఒక దిక్కు కరెంటుకి ఇబ్బంది పెట్టారు, మీరు కరెంట్ ఇవ్వకపోయినా వర్షాలు కంటిన్యూగా వారం రోజులు పైగా ముసలు వచ్చినాయి కాబట్టి దమ్ములు వేసుకున్నారు, దీన్ని నాటి పెట్టుకున్నారు. కానీ ఇప్పటి నుంచి ఒక్క ఎకరం ఎండిపోయినా అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. గోదావరిలో సూర్యాపేట నుండి చిన్న సీతారాం తండ నుంచి మొదలు పెడితే, నడిగూడెం నుంచి మొదలు పెడితే మిడ్మానేర్ వరకు, అది మల్లన్న సాగర్ కిందనైనా కొండపోచమ్మ కిందనైనా రంగనాయక సాగర్ కిందనైనా ఎక్కడ ఎకరం ఎండినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. వాస్తవానికి ఇవాళ బసవాపూర్ కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. మలన సాగర్ని కనుక నింపుకుంటే మలన సాగర్ ద్వారా చక్కగా గన్నమల్ల మీద నుంచి ఉన్న సిస్టంలో ఉన్న పద్ధతుల్లో కూడా 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్ళు నింపొచ్చు వల్ల బసవాపూర్లో కూడా కొంత 2 TMC 3 TMC నీళ్ళు నింపే అవకాశం ఉంది. వాస్తవానికి ఆ పద్ధతుల్ని నింపుకుంటూ పోవాలి, సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. ఇవాళ ఏమని అంటే సుందిల్లా అన్నారం పైన ఉంక పెడుతున్నారు. సుందిల్లా అన్నారకు సంబంధించి